అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ పద్దెనిమిది శనివారం రెండు వేల ఇరవై సంవత్సరం యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో ఎలిహు ఈ విధంగా చెప్తున్నాడు దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పుడు ఇక్కడ ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు కానీ వాస్తవంలోకి రాగలిగితే దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు దుష్ట సంబంధమైన ఏ కార్యక్రమం కానీ అన్యాయ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం కానీ దేవుడు చేయడు దేవుడు చేసేదంతా కూడా న్యాయబద్ధమైనదే సర్వశక్తుడు న్యాయము తప్పడు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి దేవుడు సర్వం మీద అధికారి అయినటువంటి దేవుడు న్యాయము తప్పేవాడు కాదు ఎవరి విషయంలో కూడా ఆయన అన్యాయము చేయడు ఆయన ఏ వ్యక్తికి కూడా దుష్కార్యం చేయడు ఈరోజు ఎవరైనా ఒక విషయాన్ని అనుభవిస్తున్నారంటే అది వారు చేసినటువంటి ఫలితాలను బట్టే కానీ దేవుడు ఏ విధంగా దుష్కార్యం చేయడు యోబు విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు యోగును నీతిమంతుడిగా చూపించాలని ఆలోచన చేశాడు తప్ప అతనికి ఏ విధమైన హాని కలగాలని దేవుడు చూడలేదు అంత మాత్రమే కాదు అతని పట్ల దేవుడు న్యాయము కూడా తప్పలేదు కనుక ఏ వ్యక్తి ఎడల కూడా ఆయన న్యాయం తప్పడు ఆయన ఏ మాత్రమును ఎవరికి దుష్కార్యము చేయడు నేటి దినాల్లో మనం మన జీవిత విధానంలో మనం సరి అయిన రీతిలో నడవబడినప్పుడు మనల్ని మనం కాపాడుకున్నప్పుడు మనకి ఎలాంటి విపత్తు జరగదు ఏ విషయంలో మనకి అన్యాయము జరగదు కనుక దేవుడు న్యాయము తప్పడు ఆయన ఏ మాత్రమును దుష్కార్యం చేయడం కనుక ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభువ నీ ఘనమైన శ్రేష్టమైన నామున కొందనాలు ఈరోజు నీ పిల్లలుగా ప్రార్థించే భాగ్యం ఇచ్చినంత కొందనాలు తండ్రి కరోనా వైరస్ వల్ల ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారికి ఆ వ్యాధి నుండి నివారణ కలిగించండి అలాగే నాయన ఈరోజు నీ పిల్లలుగా ప్రార్థించే భాగ్యం ఇచ్చారు స్థానిక సంఘాన్ని దీవించి ఆశ్రవదించి అందరికీ కావలసిన ప్రతి విధమైన దీవెనను ఆశీర్వాదమును మీరు అనుగ్రహింపచేయమని నీ కుమారుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తుభు వారి ద్వారా మమ్మల్ని బలపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామని తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి